నమస్కారం ఎలాంటి వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తలు వేములవాడలో జరగనున్న మహాశివరాత్రి వేడుకల నేపథ్యంలో హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబుతో కలిసి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు దక్షిణ కాశీ శైవ క్షేత్రం వేములవాడను రానున్న రోజుల్లో యాదాద్రి తరహాలో అద్భుతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని చేసే ఏర్పాట్లతో పాటు వేములవాడ క్షేత్రం అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ అధికారులు సమీక్షించారు ఈ శివరాత్రి ఉత్సవాలకు రాష్ట్రంతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తారని తెలిపిన కేటీఆర్ ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సూచించారు ముఖ్యంగా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టణం మొత్తంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు ముందస్తు జాగ్రత్తగా అదనపు అంబులెన్సులు ఫైర్ అంబులెన్స్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు వేములవాడ జాతరకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు అదనపు నిధులను కేటాయిస్తామని తెలిపారు ప్రతి ఏడాది శివరాత్రి వేడుకల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలన్న మంత్రి కేటీఆర్ ఇందుకోసం రాష్ట్ర సాంస్కృతిక శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు సమావేశంలో వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబుతో పాటు ఆర్ఎండి శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఎస్పీ అఖిల్ మహాజన్ వేములవాడ ఆలయ అధికారులు వివిధ విభాగాలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు